ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుల, సామెతలు 10:24లో ఈరోజు చక్కని మాట ఈ ఉదయకాలంలో మనం ధ్యానించుకుందాం. సామెతలు 10:24లో నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. యేసుక్రీస్తు రక్తం ద్వారా నీవు నీతిమంతులుగా ఎంచబడ్డావు. పాపం నుండి విమోచించబడ్డావు. శాప బంధకాల నుండి విమోచించబడ్డావు. యేసుక్రీస్తు రక్తం ద్వారా నీవు నీతిమంతుడు. ఆమేన్. నమ్ముతున్నావా? ఎస్. దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు తండ్రి. క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా మనం ఎంచబడ్డాం. తండ్రి ఇచ్చిన గొప్ప భాగ్యము మన ప్రభుని యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డావు. ఆమేన్. అందుచేత ఆ నీతిమంతుడు ఏదైతే ఆశిస్తాడో, ఆ నీతిమంతుడు ఏదైతే కోరుతాడో, ఆ నీతిమంతుడు ఏదైతే దేవుడి దగ్గర అడుగుతాడో, ప్రార్థిస్తాడో, అది వారికి దొరుకును. అది వారికి దొరుకును, ప్రాప్తించును. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతిమంతుడు అనబడిన నీవు ఆశించింది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దాన్ని ఎవ్వడు ఆపలేడు. నీవు ఆశించినది, నీవు కోరుకున్నది యేసు నామంలో నీకు జరుగుతుంది. ఆమేన్. ఆమేన్. సంతోషంగా ఉండు. అయ్యో, నేను ఆశించింది నాకు దొరకలేదే అన్న బాధ నీకు ఉండదు. నువ్వు ఆశించింది నీకు ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు నేను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుల మా తండ్రి, యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. సామెతలు 10:24లో నీతిమంతుడు ఆశించింది వానికి దొరుకునుగాక అని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ ప్రభువా, వారి జీవితంలో నీ నామంలో ఆశించింది వారికి కలుగునుగాక. వారు అనుభవించాలి, దీవించండి ఆయన. ఈరోజు వారు చేస్తున్న ప్రతి కార్యకలాపాలలో మీరుండండి. వారు చేముట్టి చేసే ప్రతి కార్యము ఆశ్రయించండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారి కుటుంబాల్లో ఉండండి. యేసయ్య, దీవించండి, ఆశ్రయించండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.